అందరికీ నమస్కారాలు. నా పేరు మద్దినేశ్వర్ నాయుడు. నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడం కారణం, ప్రతి ఒక్క నా కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు రాజకీయాల్లోకి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆ సమయంలో డ్రాయర్లు వేసుకుని గోళీలు అలుకునేవాడు కూడా బాబు గారిని తీవ్రంగా నోటికొచ్చిన పదజాలంతో సిగ్గుందా, లజ్జుందా, కాటికి కాళ్ళు చాపాడు, ఎన్నో విధాలుగా మాట్లాడుతుంటే ఒక నాయకుడికి, నిజాయితీపరుడైన నాయకుడికి, తెలుగుదేశం జెండా మోస్తున్న ఒక నిజాయితీ కలిగిన కార్యకర్తకు మాలాంటి వాళ్లను రెచ్చగొడుతున్నారు ఈరోజు. ఎందుకంటే కొడాలి లాంటి నాని లాంటి వాళ్ల గురించి మాట్లాడాలంటే నోరు మన నోరే చెడిపోతుందేమో అని అసహ్యంగా ఉంది. ఎందుకంటే యూట్యూబ్ లో కొట్టే మొత్తం వీడియోస్ అన్ని కొడాలి నాని గారి గురించే, వైకాపా నాయకుల గురించే. ఎందుకంటే నేను ఒకే ఒక్క మాట అడగదలుచుకున్నాను ఈ సందర్భంగా నాని గారిని, నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే నీ పెళ్ళాన్ని నీ బిడ్డలను ఇంటికి పోయిన వెంటనే పిలిచి, అమ్మా నేను ఈరోజు ప్రెస్ మీట్ లో బాబు గారిని వ్యక్తిగతంగా మాట్లాడాను, బాగున్నాయా అని అడుగు, సభాస్ డాడీ బాగుంది, మీరు నిజాయితీగా మాట్లాడారు అని అంటే గన నీ పెళ్ళాం బిడ్డలో అదే విధంగా కంటిన్యూ చేయి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ అంటున్నారు నువ్వు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడే అని. నేను కూడా కమ్మ సామాజిక వర్గమే, కానీ ఇలాంటి నా కొడుకు కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడా అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నారు. ఈరోజు మీరు మాట్లాడే మాటలు, భాష చూస్తుంటే ఒక మంత్రిగా రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడివి నువ్వు. ఈరోజు పనికిమాలిన భాష, దిగజారిన భాష మాట్లాడుతుంటే నీ బిడ్డలు కూడా నీ ముఖాన్ని ఎంగిలి వేసే పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నావు ఈరోజు. కానీ ఈరోజు మరి పెద్ద వ్యక్తి, ఒళ్ళంతా తూట్లున్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నిద్రలేసినప్పుడు అంచి ట్విట్టర్లో బాబు గారికి సిగ్గుందా, నీతుందా, అదుందా, ఇదుందా, గోతులు లోడుతున్నాం, పడిపోతాడు బాబు గారు, నీ అట్టను బాబు గారు బొచ్చుంది కదా, బొచ్చు కూడా పీక్కోలేరు మీరు. అయితే విజయసాయి రెడ్డికి నేను ఒకే ఒక్క, నీకు నీతి నిజాయితీ నీ నాయకుడికి ఉంటే, 16 నెలలు జైలు శిక్ష చేసిన మీకుంటే ఈరోజు సిగ్గుందా, బాబు గారికి నిజాయితీ ఉందా అంటున్నారు? ఎస్, 100% నీతి నిజాయితీ కలిగిన నాయకుడు కాబట్టే మా నాయకుడు పేరుతో ఈరోజు ఆస్తులున్నాయి. ఉండే ఇల్లు మా నాయకుడు పేరుతో ఉంది, బిడ్డల పేరుతో ఉన్నాయి. నీలా నీవు నీ నాయకుడు దొంగలు కాబట్టి ఈరోజు బెంగళూరులో ఉన్న ప్యాలెస్ కావచ్చు, హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ కావచ్చు, పులివెందుల్లో ఉన్నటువంటి బంగ్లాలు కావచ్చు, ఏ ఇజీవాళ్ళలో ఇప్పుడు కట్టుకున్నటువంటి తాడేపల్లి అక్కడ కట్టుకున్నటువంటి నీ కొంప కావచ్చు, ఏదైనా సరే మీ పేర్లతో పెట్టుకునే దమ్ము మీకుందా? ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో అన్ని బోగస్ కంపెనీలు, బోగస్ చేష్టాలు ఎవడోడు పేర్లతో పెట్టుకొని ఈరోజు మీరు మీ కొంపలు కూడా మీ పేర్లతో పెట్టుకోకుండా ఇంతకంటే అవినీతి ఏదైనా ఉందా? మీరు నిజాయితీగా ఉండి మీ మీద ఎటువంటి మచ్చ లేకుంటే, ఎటువంటి కేసులు లేకుండా, మీరు నిజాయితీ పరులు 16 నెలలు చిప్పకూడు తినకుండా నిజాయితీగా ఉండుంటే ఎదుటి మనిషి పైన ఎన్ని ఆరోపణలు చేసినా ఇబ్బంది ఉండదు. కానీ 16 నెలలు చిప్పకూడు తినింది మీరే, ఈడీ జప్తి చేసిన ఆస్తులు మీయే. పోతే ఈ రోజుకి కూడా హత్యా రాజకీయాలపై ఎన్ని తాలుబోట్లు దించి ఈరోజు ఈ స్థానంలో ఉన్నారో తెలుసు మీరు. కానీ మీరే ఒక నిజాయితీ పరుడైన నాయకుణ్ణి, ఇప్పటికీ మీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలుగా అవుతుంది, వివేకానంద రెడ్డి మరణం ఒకటి, సొంత బాబాయ్, సొంత కుటుంబం, నీకు ఏమాత్రం చిత్తశుద్ది, నీతి, నిజాయితీ అనేది ఉంటే హత్య జరిగిన వెంటనే బాబు గారు, లోకేష్ గారు,
ఎవరెవరు పేర్లో చెప్పి ఓట్ల కోసం సీట్ల కోసం ఎన్నో రాజకీయాలు చేశాడే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎందుకు ఆ నిందితులను ఇన్ని రోజులుగా ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు పట్టుకోలేకపోయినాడు? రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని అనుమానాలు ఉన్నాయన్నాడు కదా, అది కూడా బయటికి తేల్చొచ్చు. ఇప్పుడు కోడిగొత్తి సీను ఏమైపోయినాడు? ఇలాంటి ఎన్నో ఉన్నాయి మీకు మచ్చలు. మా మళ్ళీ ఎదుటి వారిని మీరు మాట్లాడే భాష మీలాంటి వాళ్ల కోసమే. భగవంతుడు కూడా ఇలాంటి దుర్మార్గాలు చూడలేక మీలాంటి వాళ్ల కోసమే కంటికి కనిపించని ఒక వైరస్ ను ప్రపంచంపైకి వదిలి ఈరోజు మీలాంటి వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నాయి. ఇద్దరు బిడ్డలు, మొదలు లేని ఆస్తి, ఎవడు బెంగళూరులో, ఎవడు లోటస్ పాండు, ఎవడు తినియాల్లో. ఇప్పుడు ప్రపంచ దేశాలలో దాచుకునే డబ్బంతా రోడ్ల అమ్మితే ఇరదలుతున్నారు ఏమి చేయాలా అని. కాబట్టి ప్రజలకు భయపడకపోవచ్చు, దేవుడి కన్నా భయపడి ప్రజలకు ఇచ్చిన హామీలు నీతి నిజాయితీగా ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడండి. రాష్ట్ర ప్రజానికానికి అందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను, బాబు గారిని నమ్మి బాబు గారి సిద్ధాంతాల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాష్ట్రంలోనూ వైరస్ అనే మహమ్మారికి కట్టడి చేయటం కోసం లాక్డౌన్, ప్రతి ఒక్కరూ కూడా ఇండల్లా ఉండి మన బిడ్డలు పెళ్ళాం ఇంట్లో కుటుంబ సభ్యులతో అమ్మా నాన్నతో గడపండి. నెల కాదు, రెండు నెలలు కాదు, ఒక్క పూట తినకపోతే చచ్చిపోం. రోజుకు ఒక్క పూట తినైనా ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బయటికి పోతే ఎవరిలో ఏ జబ్బు ఉందో తెలియదు, రోజుకు రోజుకు వేలల్లో లక్షల్లో పెరిగిపోతుంది వైరస్. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినేవాళ్ళు మాత్రం ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఖచ్చితంగా ఫాలో కండి, ఎందుకంటే ఈ వైరస్ పెద్ద ప్రమాదం లేదు. పారాసిటమాల్ లేకుంటే బ్లీచింగ్ పౌడర్ చల్లితే అట డైట్ అయిపోతారు అది ఇది అని చెప్పాడు. ఇంకా వాలంటీర్లు ఉన్నారు, అన్నగారికి 400,000 మంది వాలంటీర్లు అన్నారు. పోతే మీకు జగన్ గారు వాలంటీర్లు వచ్చి మీ ఇళ్ల చుట్టూను మీ చుట్టూను బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు, ఇబ్బంది ఏముండదు మీకు. ఎందుకంటే ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కానీ పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చేదానికని అక్కడ పార్టీలు ముఖ్యంగా కులాలు అడ్డొస్తాయి. ఎందుకంటే ఒక నాయకుడిగా ఉన్నటువంటి ఒక స్థానంలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయిన కానీ చాలా సిగ్గుచేటు, చాలా నీచంగా ఒక కులం గురించి ఎత్తి మాట్లాడాడు. అంటే ఆ కులాన్ని ఈరోజు వాళ్ళ స్థాయిని పెంచేసినాడు ఎగ్దమ్మన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రేపు కరోనా వైరస్ ఈళ్ళకి తగులుకున్నా కూడా ఈ టాబ్లెట్లు గాని బ్లీచింగ్ పౌడర్ గాని ఈ కమ్మ సామాజిక వర్గానికి మాత్రం చల్లేది ఉండదు, అలాంటి దుర్మార్గులు ఇళ్ళు. కానీ మేమంతా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతాం, ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. మరి ముఖ్యంగా భగవంతుణ్ణి, రాష్ట్ర ప్రజానికాన్ని, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ఆ ఏటు విజయసాయి రెడ్డి వాడు కొడాలి నాని అందరూ కూడా అతను బతికిన బతుకు గురించి విమర్శిస్తారు, అంటే నేను విమర్శించను. వాడు ఎలా బతికినా కూడా వదిలేద్దాం, కానీ ఈరోజు నీతి నిజాయితీగా ఉన్నాడా లేడా అన్న సంగతే నాకు బాధేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చిన్న స్థాయి నుంచే పెరుగుతూ ఉంటారు, కానీ వాడు లారీ క్లీనరా లేకుంటే పేడ పిసికాడా లేకుంటే గ్రీజు కొట్టాడా మనకు అనవసరం. ఇప్పుడు నీతి నిజాయితీగా ప్రజల పక్షాన పనిచేస్తున్నాడా లేదా, అలాంటి వాడిని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇలాంటి భాష మాట్లాడే వాడిని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కడు మాట్లాడితే ఇంకొకడు కూడా తయారవుతాడు. ఈరోజు మాకందరికీ ఆదర్శం వాళ్లే విజయసాయి రెడ్డి పెట్టే ట్విట్టర్లో నాని మాట్లాడే భాష చూస్తుంటే
మాకు కూడా నోరు లేస్తుంది. ఎందుకంటే పిల్లిని కూడా రూమ్ లో వేసి కొట్టేదానికి పోతే అది కూడా తిరగ మళ్ళీ కరుస్తుందంట. మా స్థాయి చాలా చిన్నది. ఎందుకంటే మేము తెలుగుదేశం కార్యకర్తగా జెండా మాకు తెలిసిన మా వయసు నుంచి ఇప్పటి వరకు నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారం మా నాయకుడికి మా పార్టీకి జెండా మోస్తూ పార్టీ రాష్ట్ర ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం అని ఎదురు నిలబడుతున్నాం. ఇప్పుడు చేసే అరాచకాలకు కూడా మేమే ఎదురు ఈరోజు మేము అడ్డు తగులుతున్నాం వీళ్లకు. కాబట్టి దొంగలు అదే తెలుగుదేశం పార్టీ లేకపోతే కుక్కల చించిన ఇస్త్రీలాగా చేసేసి రాష్ట్రాన్ని జిల్లాలి వారులుగా వార్డులు వారుగా అందరూ కూడా 50 ఏళ్లకు ఒక వాలంటీర్ వీళ్ళు కూడా రాష్ట్రాన్ని అంతా భాగాలు పంచుకొని నోరెత్తినోడు పీక మీద కత్తి పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కరోనా కంటే ప్రమాదకరం అయింది ఈ వైకాపా పార్టీ. ఇప్పటికి కూడా వీళ్ళు ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుంది రాష్ట్రంలో ఈ కరోనా పేషెంట్ల గురించి కానీ ఆలోచించకుండా ఈ దుర్మార్గులు ముఖ్యంగా ఏటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పెట్టుతున్నటువంటి మెసేజ్లు చూస్తుంటే కడుపు రగిలిపోయి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జై హింద్.